నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎలా ఉన్నారు సుధా గారు? ఫైన్ ఫైన్. రైట్. లా ఆఫ్ అట్రాక్షన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. రకరకాల కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి బై ది వే. ఉంటాయి. ఏదైనా ఒక సబ్జెక్ట్ పైకి వస్తుంది అంటే కాంట్రడిక్షన్ లేకుండా ఎలాగా? ఒక మనిషి పైకి వస్తుంటేనే వాళ్ళని రానివ్వరు కదా. ఎన్ని ఏడుపులు ఉంటాయి. అదే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. ఎందుకంటే ఇది ప్లసెస్ ఉంటాయి, మైనసెస్ ఉంటాయి, అన్ని కలగలిపిందే కదా లైఫ్ కూడాను. మనం ఎప్పుడు ప్లసే ఉండాలనుకోవడానికి లేదు. సో అలాగే సబ్జెక్ట్ కూడా అంతే కదా. అయితే దీని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒకవేళ కాంట్రడిక్ట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ లో డెఫినెట్ గా ఇది మనది కాదు అనేది మొదలు పెడతారు. ఏది మనది కాదు? ఎందులో లేం మనం? విశ్వం అంతా కనపడుతోంది కదా, ఏది మనది కాదు? ఐ డోంట్ అండర్స్టాండ్ ఈ పాయింట్. కరెక్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అదేదో సెపరేట్ సబ్జెక్ట్, మనకి ఇతర దేశానికి సంబంధించింది అని కాదు, బట్ అతీతం, మనకి అతీతం. యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో మన లైఫ్ లోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, మనకి తెలిసినా తెలియకపోయినా. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పేరు, అంటే ఒక కాయిన్ చేసాం అంతే. ఇప్పుడు జస్ట్ లైక్ ఫిజిక్స్, మ్యాథ్స్ అని కాయిన్ చేస్తాం. ఇప్పుడు ఫిజిక్స్ ని వేరే పేరు మీద పిలిస్తే అది ఫిజిక్స్ అవ్వపోదా? అవుతుంది. సరే పోని, నిన్నే పద్మిని కాకుండా ఇంకో, అంటే నువ్వు నువ్వే కదా. సో అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. అంటే ఏంటి, అది నీకు తెలిసినా తెలియకపోయినా అది అంతే. అది అంటే మనకి ఏం కావాలో మనం అట్రాక్ట్ చేయగలము అని చెప్పడానికి. ఇప్పుడు ఆ శక్తి మనకు ఉంది. ఉంది. శక్తి లేకుండా ఎట్లాగా? మనకి శక్తి మనం పుట్టినప్పుడే ఉంది. సో జన్మ తీసుకున్నప్పుడే మనకి శక్తి ఉంది, తీసుకోక ముందు ఉంది. ఎందుకంటే ఈ జన్మ తీసుకోవాలి అన్న కోరికే ఆ శక్తి. కరెక్ట్ కరెక్ట్. డిజైర్. సో ఆ డిజైర్ తోనే మనం పుడతాం. మనం మన పూర్వీకులు కూడా ఏం చెప్తారు, ఒక ఏదో ఒక డిజైర్ తోనే పుడుతున్నాం అంతే కదా. అంతే. పూర్వజన్మది ఏముందో అది మిగిలిపోయింది, మనం ఇప్పుడు ఈ జన్మలో అనుభవించాలి అని చెప్పేది మనకి మన సిద్ధాంతం ఎప్పటి నుంచో వస్తుంది. జనరల్గా చెప్పాలి అంటే అందుకని అని కాదు, కొన్నిసార్లు కర్మ మిగిలిపోయింది కనుక మనం ఈసారి కూడా పుడతాం అని కూడా చెప్తూ. పాపకర్మైనా పుణ్యకర్మైనా ఏదైనా కర్మ కర్మే కదా. పాపం పుణ్యం తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. అంటే పాజిటివ్ నెగటివ్ ఏగా మళ్ళాను. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం కాయిన్ చేసాము, దానికి ఒక స్క్రిప్ట్ పెట్టాము. జస్ట్ లైక్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఎలా ఉందో ఇంగ్లీష్ పోనీ ఎన్న లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్ కూడా మనం ఏంటంటే ఇలా పద్ధతిగా నేర్చుకోవాలి అని చెప్పడానికి ఒక సిలబస్ అనుకుందాం. ఆ సిలబస్ పెట్టారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి అతీతం కాదు. అంటే ఏంటి, మనకి కావాల్సింది మనం అట్రాక్ట్ చేస్తున్నాము ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మిల్లీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఏంటి, నీకు కావాల్సిన నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు ఎలాగా? బయో థాట్స్. ఎగ్జాక్ట్లీ. నేను కొంతమంది మేధావులతో మాట్లాడటం జరిగింది, వాళ్ళు చెప్పిన సీక్రెట్ అనే బుక్ కూడా ఇదే. కరెక్ట్. ప్రతిసారి ఉత్కంఠిస్తుంటుంది. ఎందుకు? గీత చాలు. గీత డెఫినెట్లీ. అయితే బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్. బ్రెయిన్ చేసే మ్యాజిక్ అంతా ఇంత కాదు, అండ్ దానికి ఉన్న పవర్ తెలియకనే మనం ఏం చేయలేము ఏం చేయలేము అని అనుకుంటాం. సో డెఫినెట్ గా మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం ఎలా అయితే థాట్ ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని బట్టే లైఫ్ డిజైన్ అవుతుంది, ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోవచ్చు. రైట్. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ కి కొన్ని కొన్ని డేస్ చాలా ఎక్కువ మేజర్ రోల్ ని, ఇంపాక్ట్ ని చూపిస్తుంటాయి. రేపు జ్యేష్ఠ పౌర్ణమి వస్తుంది. మరి పౌర్ణమికి చేసేటటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మానిఫెస్టేషన్స్ కానీ బాగా పనిచేస్తాయి. బికాస్ మానిఫెస్టేషన్ కానీ లేకపోతే అఫర్మేషన్స్ కానీ ఏం చేసినా ఏంటంటే ఒక రోజులో అయ్యే పనులు కాదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా చెప్పేది, ఈవెన్ పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళు, మా అమ్మ కూడా నాకు చెప్తూ ఉంటుంది, ఏదైనా చేసుకోవచ్చు, ఫిజికల్ గా మనసుని నిగ్రహపరచుకోవడం వెరీ డిఫికల్ట్ అయిన ఒక పని. కరెక్ట్. అందుకని పౌర్ణమి రోజు ఎందుకు చెప్తాము అంటే ఆ ఎనర్జీ ఆర్ ద అట్రాక్షన్. ఇప్పుడు మనం చూసాము అంటే భూమి కూడా ఎక్కడో స్పేస్ లో తిరుగుతోంది, ఎందుకు కింద పట్టలేదు అంటే ఆన్సర్ ఏంటి, దట్ గ్రావిటేషనల్ పుల్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఆ గ్రావిటేషనల్ పుల్, ఆ ఫోర్స్ ఆ రోజు ఎస్పెషలీ భూమికి మనం చూసామంటే అలలు కూడా బాగా పైకి వెళ్తాయి. అంటే ఆ పుల్ అనేది పాజిటివ్ గా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. అది పాజిటివ్ గా ఉన్నప్పుడు మనం ఏదైనా పాజిటివ్ చేసాము అంటే ప్లస్ కి ప్లస్ ప్లసే కదా. అందుకోసం పౌర్ణమి రోజు స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని వేరే రోజు స్టార్ట్ చేయకూడదా? తప్పక చేయొచ్చు. మీకు మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కూడా చేయొచ్చు. బట్ మన పౌర్ణమి ఎందుకు చెప్తున్నాం అంటే ఎప్పటికైనా మనం ఫస్ట్ మనం మొదలెట్టేది ఏంటి,
మనం శాంతంగా ఉండాలి అని చెప్తాం. ఎందుకు శాంతంగా ఉండాలి? అప్పుడే ఏంటంటే యూనివర్స్ అనేది వచ్చి ఏంటంటే ఏం కావాలనేది అది ఇస్తుంది మనకి, అంటే ఫిల్ చేస్తుంది. ఎక్కడైనా ఎంప్టీ స్పేస్ ఉంటే యూనివర్స్ విల్ కమ్ అండ్ ఫిల్ అని అనేది ఒక మన సిద్ధాంతం అనమాట. మనం చూసామంటే ఎప్పుడు మన థాట్స్ ఎంప్టీ అయిపోయి మనకు కావాల్సిన ఒక కోరిక మీద నిగ్రహం పెట్టుకుంటామో అదే కావాలి అంటున్నా అది కనిపిస్తుంది, తప్పక కనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తాము అంటే వాట్ యువర్ థింకింగ్ ఇస్ ఓన్లీ యువర్ లైఫ్, యువర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్. అంటే ఏంటి, నేను ఎలా థింక్ చేస్తున్నానో దాన్నే నేను నీ దాంట్లో చూస్తా, నువ్వు ఎలా థింక్ చేస్తున్నావు అది నా దాంట్లో చూస్తావు, అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. ఒపీనియన్ ఫామ్ చేస్తాం కదా, ఆ ఒపీనియన్ ఫార్మింగ్ కూడా అలాగే అవుతుంది. బికాస్ మన్ని పట్టే మన్ని మనకి అతీతం ఏదీ లేదు, ఏదైనా ఇండివిజువలిస్టిక్ మనది. సో లా ఆఫ్ అట్రాక్షన్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, నేను మా వాళ్ళకి చేయొచ్చా, మా కొడుక్కి చేయొచ్చా, నా మా హస్బెండ్కి చేయొచ్చా, లేకపోతే మా ఆంటీకి చేయొచ్చా, మా నాన్నకి చేయొచ్చు. ఎస్ చేయొచ్చు, అబ్సల్యూట్లీ. బట్ వాళ్ళకి కావాలి అని వాళ్ళతో మాట్లాడి అప్పుడు నువ్వు చేస్తే అప్పుడు అవుతుంది, పని అవుతుంది. ఓకే, ఏదైనా సరే మేనిఫెస్టేషనే కదా మనం మాట్లాడేది. రైట్, ఎట్లా అట్రాక్ట్ చేయాలండి, వాట్ ఈస్ ద టెక్నిక్? యా, దర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు నువ్వు ఉన్నావు యాంకరింగ్ చేస్తున్నావు, అంటే నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు, నేను ఆన్సర్ ఇస్తున్నా. ఏమవుతుంది నాకు, ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద క్వశ్చన్. మీ క్వశ్చన్ మూలాని, ఈ క్వశ్చన్ మూలాని యు మేకింగ్ మీ థింక్. అంటే ఏంటి, ఒక మేనిఫెస్టేషన్ కూడా ఆర్ అ డిజైర్ ఆల్సో ఆర్ అ గోల్ ఆల్సో యు నీడ్ అ యాంకర్. యాంకరింగ్ టెక్నిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. గుడ్ టు హియర్. యా, యాంకరింగ్ టెక్నిక్. ఎందుకంటే వెన్ యూ ఆస్క్ డీప్ క్వశ్చన్స్ యూ ఫైండ్ ఆన్సర్స్. దట్స్ వన్ ఫస్ట్ చెప్పవలసింది. రెండోది ఏంటంటే యాంకరింగ్ టెక్నిక్ అనేది ఏదైనా వచ్చిన అడిగావు కానీ ఎనీ టూల్స్ అంటాం, దాంట్లో చాలా ఉన్నాయి. మనకి ఏంజల్ నంబర్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో అన్ యాంకరింగ్ టెక్నిక్. ఇంకా ఏంటంటే మనకి చాలా నంబరింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. మనకి దాంట్లో స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, EFT టెక్నిక్ ఉంది, హీలింగ్ మోడాలిటీస్ ఉన్నాయి, అలాగే మంత్రాలు ఉన్నాయి, జపాలు ఉన్నాయి, మెడిటేషన్ ఉంది, ఎన్నున్నాయో. సో ఎవరికి కావాల్సింది వాళ్ళని ఎంచుకోమని చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మన పద్ధతి ఒకటి ఉంటుంది, మన రిలిజన్ ఒకటి ఉంటుంది. అంటే మన రిలిజన్ ఏంటి, మన హిందూయిజం అనుకుందాం, మన హిందూస్ సనాతన ధర్మం ఫాలో అవుతాం, అదే మన నమ్మకం. చిన్నప్పటి నుంచి మనం పెంచారు అలాగా. అంటే ఏంటి, ఇప్పుడు పెళ్ళి రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి అంటే పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లలేమో ఇలా ఉండాలి, అత్తగారింటి దగ్గర ఇలా ఉండాలి, ఇవన్నీ చెప్పి పంపిస్తారు. ఒక చిన్న చిన్న సూచనలు తల్లులు చెప్పి పంపిస్తారు, అది అనాదిగా వస్తుంది. సో అందరికీ అలాగే ఉండాలి అని ఒక పడిపోతుంది మైండ్లో. కానీ ఇప్పుడు అలా లేదుగా. సో కాలక్రమేణా అన్నీ మారుతున్నాయి. సో రిలేషన్షిప్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంకోళ్ళకి కూడా నేను ఇప్పుడే జాతకం చెప్పినప్పుడు చెప్పాను, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఎందుకంటే అది ఎందుకు తీసానంటే ఫస్ట్ మేనిఫెస్టేషన్ అదే ఉండాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లేకపోతే నువ్వు కామ్గా ఉండలేవు. అప్పుడు నువ్వు మేనిఫెస్టేషన్ ఏం చేస్తావు, నీ గోల్ ఎలా మేనిఫెస్ట్ చేస్తావు? సో సంబంధ బాంధవ్యాలు సన్మార్గంలో ఉండాలి. సత్సంబంధాలు, సత్సంబంధాలు ఆబ్వియస్లీ. అలాంటి ఏంటంటే సత్సంబంధాలు అంటే అందరితో నువ్వేమో కిందకి దిగిపో అని చెప్పట్లా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ నువ్వు తప్పు అన్నట్లా. అక్కడ మనం అనేది ఏంటంటే నీ డిజైర్ నువ్వు తెలుసుకో, అది వాళ్ళకి చెప్ప విధంలో చెప్పాలి, లేకపోతే కామ్గా వెళ్ళిపోవాలి. నా పని నేను చేసుకుని వెళ్ళిపోతానని వెళ్ళాలి. ఈ దెబ్బలాడి ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుని నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాధ పెట్టి నువ్వేమి సాధించలేవు అని చెప్పడానికి ఇది ఒకటి. ఏది సాధించలేము. ఓకే, సో పర్సనాలిటీలో డెఫినెట్ గా మార్పులు తెచ్చుకోవాలి. ఎలా పడతలాగా ఉంటే పక్క వాళ్ళతో చాలా సౌమ్యంగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉండాలి. రైట్ అండి, ఒకసారి ఎలా చేసుకోవాలో ఒకసారి క్లియర్ గా చెప్పండి. నేను, నాకేం తెలియదు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఈ పౌర్ణమి రేపు శుక్రవారం రాత్రి చక్కగా నా ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, నా పరిస్థితులు మెరుగవ్వాలి అంటే నేను ఆర్థికంగా పుంజుకోవాలి. చాలా మంది దాని గురించే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అవును, కాబట్టి నాకు అన్ని అప్పులు తీరిపోయి కానీ ఆర్థికంగా మెరుగవ్వాలి అంటే ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి? ఓకే, దేర్ ఆర్ 3 వేస్ ఇన్ విచ్ యూ కెన్ డూ. జర్నలింగ్ ఒకటి చేయొచ్చు, ఇంకోటి ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అంటాం మనం, ఆ స్టోరీ టెల్లింగ్ చేయొచ్చు. మూడోది విజువలైజేషన్, విచ్ ఇస్ వెరీ ఈజీ. సనాతన ధర్మంలో అందుకని నేను ఎప్పుడు ఉంటాను ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే లక్ష్మీదేవిని ఊగించి మనం డబ్బు తెచ్చి ఊగించి అంటే మంత్రం చెప్పారు,
ఆ రోజు చేయండి మీకు వస్తుందంట, లక్ష్మీ గణపతి చేయండి వస్తుంది. అంటే ఏంటి, నువ్వు డబ్బు రూపాన్ని ఊగించుకుంటున్నావు. యూనివర్స్ అనేది ఏంటి, నిరాకార రూపం. మనం కూడా సనాతన ధర్మంలో అదే చెప్తాం, నిరాకార రూపం అది. నిరాకార రూపంలో మనం రూపం ఇచ్చాం, ఎందుకంటే టు ఐడెంటిఫై, టు విజువలైజ్. సో విజువలైజేషన్ టెక్నిక్ ఎస్పెషలీ ఫార్మేలో చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో ఏంటంటే మనం ఏంజిల్ నంబర్స్ని తీసుకుందాం. సపోజ్ యు వాంట్ అ గోల్ ఉందని, అంటే ఏంటి, ఈ నెలలో నువ్వేమో 100,000 రూపాయలు సంపాదిస్తున్నావు, నాకు ఇంకా 5 లక్షలు కావాలి అనుకుందాం ఒకసేపు. బికాజ్ 1 లక్ష నుంచి 1 కోటి రూపాయలు వెళ్ళడానికి మరీ స్టెప్స్ చాలా ఎక్కువ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 5 లక్షస్ కూడా టైం పడుతుంది కదా. అదే నీకు తెలిసిన ఒక విషయం, నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్. సో 1 లక్ష రూపాయలు ఇప్పుడు వస్తుంది, నేను 5 లక్షస్ గోల్ రీచ్ అవ్వాలి, ఒక డేట్ పెట్టుకోవాలి, పోనీ 5 మంత్స్ 6 మంత్స్ పెట్టుకుని రీచ్ అవ్వాలి అనేది మనం విజువలైజ్ చేసుకోవాలి. దానికి ఒక గోల్డెన్ గ్లోబ్, కళ్ళు మూసుకుని గోల్డెన్ గ్లోబ్, కళ్ళు మూసుకోవాలి ఫస్ట్, కళ్ళు మూసుకున్నాము, గోల్డెన్ గ్లోబ్ కనిపిస్తోంది, దాంట్లో నీ అఫర్మేషన్ రాసుకోవాలి. అంటే ఏంటి, అంతా ఊహలోనే, ఇదంతా అంతా థాట్సే కదా, థాట్లో మనం చెప్పే థింకింగే కదా. ఒక బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఒక గ్లోబ్ ఉంది, దాని మీద రాస్తున్నాం అఫర్మేషన్. ఏం అఫర్మేషన్ రాస్తున్నాం, ఐఎమ్ ఎర్నింగ్ 5 లక్షస్ పర్ మంత్, ఐఎమ్ వెరీ ఈజీలీ ఎర్నింగ్ 5 లక్షస్ పర్ మంత్, నేను ఈజీగా సులభంగా 5 లక్షల్ని చేసుకోవచ్చు. ఇప్పుడు భాష కూడా అదే, నేను ఎప్పుడు భాషకిను మైండ్కి ఏంటి సంబంధం అని చెప్తూ ఉంటాను. అంటే వెరీ సింపుల్ సంబంధం, బికాస్ ఆఫ్ దట్ వర్డ్. ఇప్పుడు మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ అంటే నీకు వెంటనే అది గుర్తొస్తుంది, ఐడెంటిఫికేషన్. సో ఏ లాంగ్వేజ్ నీకు ఆ బ్రెయిన్కి పడుతుందో లేకపోతే వెలుగుతుందో, యాజ్ ఐ కాల్ దట్ ఎనర్జీ విల్ కమ్ అప్, అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో అయినా సరే, తెలుగులో అయినా సరే, మీ లాంగ్వేజ్లో అయినా సరే, మీ పద్ధతిలో అయినా సరే, అందుకనే ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా నేను ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాను అఫర్మేషన్ అంటే. ఐ నెవర్ సే ఐ జస్ట్ గివ్ ఎన్ అఫర్మేషన్, బికాస్ ఇట్ వాంట్ సెట్. అంటే ఏంటి, నీ మైండ్కి అది ఎక్కువగా అనిపించదు, లేకపోతే దాంట్లో నీకు వెలగదు, ఆ ఎనర్జీ రాదు. సో నాకు నెలకి 5 లక్షలు నేను సంపాదిస్తున్నాను, ఆల్రెడీ అయిపోయింది, అయిపోయింది సంపాదించాను, సంపాదిస్తున్నాను అన్న, లేకపోతే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీ మంత్ నాకు 5 లక్షస్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని సోర్స్ మీది. అలా ఒక అఫర్మేషన్ రాసుకోవచ్చు. దీనికి స్విచ్ వర్డ్స్ కూడా ఉంటాయి. కౌంట్ అనేది ఒక స్విచ్ వర్డ్, కౌంట్. యా, ఈఎఫ్టి అనేది కూడా ఏంటంటే మనం ట్యాపింగ్ టెక్నిక్ అనేది నేర్పుతాం అనమాట. ఇది ఇంత ఏంటి, మనం బ్రెయిన్ వాష్ చేసుకోవడానికి. ఎందుకంటే చాలా మంది, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలామంది జాతకం చూస్తాం మనం. జాతకంలో కొన్ని కనిపిస్తే, కొన్ని ఏమో ఏంటంటే అతీతంగా ఉంటాయి. అంటే ఏంటి, ఈ కాలానికి అప్పుడెప్పుడో కన్స్ట్రక్ట్ చేసి అప్పుడెప్పుడో ఉన్న సిలబస్ే మనం చదువుకొని చెప్తున్నాం. సో ఈ కాలానికి అది పొంతన ఉండదు, ఒక్కొక్కసారి అప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది కాలక్రమేణా. సో సపోజ్ జాతకంలో నువ్వు నమ్మవు, అంటే నీ నమ్మకమే నీ బలం, అందుకనే ఇవన్నీ చెప్తున్నా. నేను ఎప్పుడు చెప్తాను, నమ్మకమే నీ టానిక్. నువ్వు బలానికి నువ్వు ఫిజికల్గా తాగే టానిక్ ఏంటో, నీ నమ్మకమే అలా నీ బ్రెయిన్కి. సో ఇది ఏంటంటే, ఫస్ట్ మనం జాతకాన్ని నమ్ము, లేకపోతే ఎందుకు వెళ్తాం జాతకాల దగ్గరికి, తాల జోనికే వెళ్ళాం కదా. సో నువ్వు వెళ్ళావు అస్ట్రాలజర్ దగ్గరికి, వాళ్ళేమో ఇలా చెప్పారు అనుకుందాం ఒకసేపు, నువ్వు ఫారిన్ వెళ్ళవు, లేకపోతే నీకు వీసా ప్రాబ్లం ఉందో, ఏదో ఒకటి చెప్పారు. రీసెంట్గా నాకు వచ్చిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, దాంట్లో అసలు ఫారిన్ ఇదే లేదు అనుకుందాం ఒకసేపు, అది ఉంది, ఇంకోటి కూడా ఉంది ఎగ్జాంపుల్. అంటే ఏంటంటే, అసలు పిల్లలు లేరు జాతకంలో. సో వాళ్ళు ప్రాణి కీలింగ్ చేసుకునే అమ్మాయి ఇద్దరు పిల్లల్ని కనింది. బాబా, ఎంత పవర్ఫుల్ బన్నీస్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంత పవర్ఫుల్. మనం వాడేది ఏంటి, యాంకరింగ్ టెక్నిక్ ఏం వాడారు వాళ్ళు అక్కడ, ప్రాణి కీలింగ్, హీలింగ్ మోడాలిటీస్ వాడారు. ఇద్దరు పిల్లలు పుట్టారు, అసలు కంప్లీట్గా లేదు, బ్రాహ్మిన్స్ మళ్ళీ. బాబా, బ్యూటిఫుల్ అండి. సో ఇలాంటివి చాలా జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మిరాకల్స్ జరుగుతాయి. సో అందుకని పౌర్ణమి రోజు ఎప్పుడు మనం మొదలెట్టామే, మిరాకులస్ ఒక ఇది, బికాస్ ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకి అనుకూలంగా ఉంటుంది. రైట్. సో సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత ఇది మెడిటేషన్, మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే సముద్ర పొడ్డు కూర్చుని చేయమంటాం. మనం కూడా ఏంటంటే ఎక్కువ సముద్ర పొడ్డు, నీళ్ళు స్నానాలు చెప్తుంటారు, రివర్ స్నానాలు అవన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకు ఇదే సేమ్. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్గా ఈ టెక్నిక్ని యూటిలైజ్ చేసుకుని, అంటే ఇది ఇట్లా కంటిన్యూ చేయాలా కొన్ని రోజుల పాటు? బేసిక్లీ ఏంటంటే, ఏ టెక్నిక్ అయినా ఒక థాట్ మనకి మారడానికి 21 డేస్ పడుతుంది. సో 21 డేస్ కంటిన్యూగా చేయాలి. అవ్వదు, కొంతమందికి అవుతుంది కొంతమంది, బికాస్ నేను దగ్గర నుంచి అదే చెప్తాను, నీ నమ్మకమే నీ బలం. సో ఒకరు అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే ఒకళ్ళకే అవుతుంది. ఎందుకు అవుతుంది,
ఒకళ్ళ దగ్గరికి వెళ్తే నాకు అవుతుంది అని వాడు నమ్మాడు అంతే. అలాగే డాక్టర్, ఈవిడ చేయబడితేనే నాకు సెట్ అవుతుంది అని నువ్వు నమ్మావు, ఆవిడేం చేయలేదు అక్కడ. సో ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ యూ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. బ్యూటిఫుల్. సో ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని విజువలైజింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. చాలా దాన్ని వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ ఏ కోరిక అయినా ఇలాగే నిర్మించుకోవాలి. అంతే కదా, ఇప్పుడు ఈ కాలంలో అడిగేది ఏంటి, డబ్బే అడుగుతారు. డబ్బు అడుగుతున్నారు, డబ్బు అడగడం కరెక్టే, కానీ ఎలా వస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్ కదా. నీ కెరియర్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కదా. డబ్బు వచ్చేయాలి రారా అంటే ఎక్కడి నుంచి వస్తుంది, లక్ష్మీదేవిని రారా అంటే వస్తుంది. అండ్ ఆల్సో మన ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కరెక్ట్ గా తీసుకోవాలి. సో యూనివర్స్ విల్ షో యూ ఆపర్చునిటీస్. ఎప్పుడు మనం అంటాం ఇంకా దేవుళ్ళ వచ్చి నాకు అన్ని చెప్పావు అంటూ ఉంటాం, మనకి ఎప్పటి నుంచో పూర్వీకం నుంచి ఉంది అది. అంటే ఒక కార్యం నెరవేరాలి అంటే యూనివర్స్ మనకి ఆపర్చునిటీస్ కానీ మనుషుల్ని కానీ పంపుతాయి. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సుధా గారు. దీని గురించి ఇంకాస్త ఎలాబరేటివ్ గా ఇంకొన్ని అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కసారి వివరంగా మీరు తెలియజేయాలి నాకు, అవి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.